ఒక విషయం ప్రధానంగా చెప్తారు మీకు సంబంధించిన ఒక 12 గ్రౌండ్ల స్థలం గీతాంజలి గారికి ఇచ్చారు అమ్మారు అంటారు ఆవిడ చాలా గొప్పగా చెప్తారు ఏం చెప్తారంటే అంటే ఆవిడ తనే పని చేశారు మా యాడ్స్ లైక్ చేశారు ఆవిడ చెప్తారు చాలా మంది ఒత్తిడి చేసినా లేదు నేను గీతాంజలికే ఇస్తాను ఏదో నాకు ప్రయర్ కమిట్మెంట్ ఉంది అన్నట్టుగా మాట మీద నిలబడి మీరు ఇచ్చారని చెప్తారు అది ఏంటి ఆ విశేషం ఏంటి ఏంటంటే నాకు టీన గట్లో ఐదు గ్రౌండ్లు పెట్రోల్ బంకు గీతాంజలి వాళ్ళ ఇంటి దగ్గరే కార్నర్లో పాన్గల్ పార్క్కి ఆపోజిట్లో ఒక 4-5 గ్రౌండ్స్ స్థలం ఎప్పుడో కొని పెట్టాం ఆ తర్వాత పెట్రోల్ బంకు ఖాళీ చేయించలేదు అప్పటికే నేను ఇక్కడికి వచ్చేసాను అరే ఒక గ్రౌండ్ మాత్రం ప్రొసెసింగ్ లో ఉంది అక్కడ మేము కాంప్లెక్స్ కడదాము ఇదేంటి షాపింగ్ కాంప్లెక్స్ మంచి సెంటర్ కదా టీన అనుకోని ఫౌండేషన్ అది ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ ఎందుకు లేనుకొని అమ్మేద్దాం అనుకున్నాను అప్పుడు గీతాంజలి రామకృష్ణ అడిగారు అడిగితే సరే అని చెప్పి వాళ్ళకి ఇస్తానని మాకు ఇచ్చా ఏదో కొంచెం అడ్వాన్స్ ఇచ్చారు తీసుకున్నాం ఇక ఎక్కడికి వచ్చిన తర్వాత మా పరిచయస్తులు మా ప్రొడ్యూసర్కి ఆయన అమ్మాయి అంత తక్కువకి ఇస్తే ఎట్లాగమ్మా నీకు 10 లక్షలు వస్తాయి ఆ పెట్రోల్ బంక్ వాళ్ళు ఖాళీ చేయించుకుంటారు నా మాట మీను అని చెప్పి ఈయన వెంట పడ్డాను అప్పుడు నేను లేదండి వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నా మాట తప్పడం బాగున్నారు పైగా ఆ అబ్బాయి కూడా ఆర్టిస్ట్ కదా రామకృష్ణ గీతాంజలి రామకృష్ణ పాపం చాలా పెద్ద ప్రాపర్టీ కదా ఇప్పుడు ఆ అమ్మాయి అందుకే పాపం దానికి చాలా కృతజ్ఞత మా మా అక్కయ్య గారు మాకు అన్నం పెట్టారు షూట్ గ్యాప్ లో కూడా ఇప్పటికీ కూడా పాపం ఆయన రామకృష్ణ అన్నం ముందు కళ్ళ కట్టుకొని ఇది అక్కయ్య గారు ప్రసాదమే మనకి ఇచ్చింది అక్కడ రెండు థియేటర్లు కట్టారు కదా శ్రీనివాస ఇంకేదో పేరు రెండు సినిమా థియేటర్ చాలా సంతోషం ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు మీరు చూడమంటున్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి సంచలనం సృష్టించిన బాహుబలి అన్న చూసారా చూస్తారా పని అప్పుడు చూశాను కదా నా కామెంట్ కూడా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు సినిమాలు అసలు చూడండి ఈ హీరోలు ఇప్పుడు పరిచయం అంటే జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఇటువంటి వాళ్ళు వస్తుంటారా ఫంక్షన్ లో కలిసినప్పుడు ఎలా సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇప్పుడు వచ్చిన యంగర్ జనరేషన్కి అసలు సీనియర్ ఆర్టిస్ట్ని ఎలా గౌరవించాలన్నది కూడా ఫంక్షన్లో కలిసినప్పుడు కలిసినప్పుడు కూడా మళ్ళీ ఆ తరం ఉన్నారు వెంకటేష్ తర్వాత నాగార్జున వాళ్ళు కొంచెం పర్వాలేదు హలో అంటే అలా వాళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చారే అబ్బు మొన్న ఒక పెళ్ళికి వెళ్ళా ఐ హ్యాడ్ ఎ బిట్టర్ ఎక్స్పీరియన్స్ చిన్న కుర్రాడు ఏదో వాళ్ళ తాత ముత్తాతం చాలా గొప్పవాళ్ళు ఈయన ఇప్పుడు ఇప్పుడే హీరో ఆయన చుట్టూరా నల్లగా వాళ్ళ పేర్లు ఏంటి ఇప్పుడు బౌన్సర్లట ఈ మహానుభావుడికి ఎవరు చుట్టుకుంటారు నేనేదో పెళ్ళిళ్ళు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంటే ఆ బౌన్సర్ గాళ్ళు వచ్చి తోసేశారు నన్ను తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు పట్నాన్ని తిరిగి ఏం కళ్ళు కనిపించడం లేదా అని చెప్పి అన్నాడు ఏంటని ఏం భేషజాలు పెళ్ళికి వస్తే వీళ్ళ ముఖాలు ఎవరు చూస్తారు నాకు అర్థం కాదా కనీసం పాత తరం వాళ్ళం మేము వెళ్తే ఇంకా లేడీస్ చుట్టుకుంటున్నారు మమ్మల్ని ఆడవాళ్ళు పల్లెల నుంచి వస్తారు కదా పెళ్ళిళ్ళకి చుట్టాలు వాళ్ళైనా మమ్మల్ని చూస్తారు వీళ్ళని ఎవరు చూస్తారు అంత భేషజాలు అంత రాంగ్ ఇది వాళ్ళు అదే బయటకు వచ్చి బాగా తిట్టాను మా కాలి గోటికి కూడా పలికినారు ఏంటి వీళ్ళు
ముందు వెనక చూసుకోకుండా బౌన్సర్లని గుండాగాళ్ళని పెట్టుకురావటం. పెళ్ళికి వస్తే బౌన్సర్లు ఎందుకండి, ఎవరు చూస్తారు? బాగా జనంలో లక్షల మంది జనంలో పోతే అటువంటివి పటాటోపాలు ఆ గొప్పతనాలు చూపించుకోవడానికి బయటకు వచ్చి బాగా తింటా. అసలు ఇప్పటికి కూడా ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళు మాతో మాట్లాడుతుంటే, మేము మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత ఆనందపడతారు. ఆ మింగిలింగ్ నేచర్ ఎవరి ఏ ప్రేక్షకుల ద్వారా మనం ఎంత గొప్ప వాళ్ళం అయ్యాము. వాళ్ళలో వాళ్ళతో కలిసినప్పుడు ప్రేమగా మాట్లాడితే వాళ్ళు ఎంత మురిసిపోతారు. ఇప్పటికి కూడా అంతే. అది మీ తరంతోనే పోయింది, ఆ తర్వాత ఎవరికి రాలేదు. మీరు ఎన్ని హిందీ సినిమాలు యాక్ట్ చేయలేదు, ఎన్ని తమిళ సినిమాలు యాక్ట్ చేయలేదు? తర్వాత వచ్చి హిందీ సినిమాల్లో 16 అన్నిట్లో నా వాయిస్. నో అదర్స్ తమిళంలో కూడా కదా. ఆ రోజుల పద్ధతి ఏంటంటే ఏ భాషలో చేసినా ఆ భాష మేము కష్టపడి నేర్చుకొని మా గొంతుతోనే మాట్లాడేవా. అట్లా హిందీ పిక్చర్లు కూడా ఇప్పుడు మూగ మనసులు మిలన్ మిలన్ హిందీ ఉంది మొత్తం. అది పొరుబీ జబాని పల్లెటూరి భాష. జావో ఆవో అనడానికి జయ్యో అయ్యో అంటుంటారు. ఆ పల్లెటూరి భాష కూడా అక్కడ కూడా ఏం చేస్తామంటే తెలుగులో విశ్వనాథ్ వచ్చి ఎలా నేర్పారు. అక్కడ నాకు పర్సనల్గా సూరజ్ నారాయణ్ సినిమా అని ఆయన్ని పెట్టుకున్నా. హిందీ పిక్చర్స్ నుంచి ఆయన ఈ ప్రొనౌన్సేషన్ అది నేర్పించేవారు. సూరజ్ నారాయణ సినిమా బాంబే వెళ్తే ఆయన కూడా ఫ్లైట్లో తీసుకెళ్ళింది. అందువల్ల నమస్కారం, నేను జమునని మీ అభిమాన నటిని. నా ఇంటర్వ్యూ యమునా కిషోర్ గారితో ఐడ్రీమ్లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.